ఇక సింగరేణి ప్రాంతం కోల్డ్ బెల్ట్ ఏరియా అయిన మంచిర్యాల జిల్లాలో కూరగాయల ధరలు ఠారెస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు నానాటికి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యుడు బెంబలెత్తిపోతున్నాడు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం కూరగాయల మార్కెట్ లో వారం కిందటి వరకు కిలో టమాటా 30 నుంచి 50 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా రెట్టింపై కూర్చుంది. ఆకాశానంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మొయలైన భారంగా మారిపోయాయి. ప్రతి కూరలను తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రిటైల్ మార్కెట్ ను వణికిస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినాయి కూరగాయలకి ఇదే రేట్ ఉంటుంది. ఏం కొనలేని పరిస్థితులు ఉన్నాం. బాగా రేట్లు కన్నా ఎండలు ఎండలని కూరగాయలకు వీళ్ళు రేట్లు తగ్గిస్తలేరు. గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని కొంచెం కూరగాయల రేట్లు తగ్గించాలి. కొంచెం సామాన్య ప్రజలు బతికేటట్టు చూడాలి. కొన్ని తట్టు కొనుక్కునేటట్టు. కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్ లో కిలో టమాటా సెంచరీ పలుకుతుంది. నాగర్ కర్నూల్ రైతు బజార్ కిలో టమాటా సెంచరీ వైపు దూసుకెళ్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకున్నామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పానకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10కి 5 కట్టలు చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20కి 3 లేదా 4 5 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో 80 అధిక ధర దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురకపోవడంతో కూరగాయల ధరలు కూడా ఆకాశం హద్దుగా పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామం నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగుతుంది. స్థానికంగా టమాటాలు దొరకకపోవడంతో టమాటా ధరలు పెరిగిపోయాయి. అంతకుమించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సరైన టైంలో వర్షాలు కురవకపోవడం ప్లస్ ఎండ వేడి తట్టుకోలేక చెట్టు తట్టుకోవడం రైతులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు అక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ లేదు కాబట్టి బయటకు వెళ్ళి తగ్గిపోయింది కాబట్టి లోకల్ కూరగాయలు అన్నీ చనిపోయినాయి తోటలన్నీ. అందుకు కూరగాయలు రేట్లు పెరిగినాయి. రాబోయే 15 రోజులు 20 రోజులలో అన్ని కూరగాయలు తగ్గించబడతాయి. ప్రజలకు అందుబాటులో ధరలకు వస్తాయి. ఎవరు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. 10 రోజులు 20 రోజులు మాత్రమే ఉంటాయి ఈ కూరగాయల రేట్లు. 20 రోజుల తర్వాత తగ్గుతాయి కంపల్సరీ. వర్షాలు పడ్డాయి, ప్రజలకు అందుబాటు ధరలకు వస్తాయి. సామాన్యులు కొనలేని పరిస్థితులు కూరగాయల ధరలు ఉన్నాయి. అందుకు కారణం వాతావరణ పరిస్థితులే తప్ప నేనేమి కాదు. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి కూరగాయల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రేట్లు పెరగడానికి మనం మేము బాగా సామాన్యులు కాబట్టి మేము కొనలేకపోతున్నాము. చాలా కష్టంగా ఉంది. దయచేసి తగ్గించగలరని మనం